ఓకే, ఇక బాలకృష్ణ గారు ఆయన నటుడిగా ఒక హై ఎండ్కి వెళ్ళిపోయారు, ఇక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే కనుక 1960 జూన్ 10th. ఆయన రాసి ఏంటి, ఈ క్రోధినామ సంవత్సరం ఎలా కలిసి వస్తుంది, హిందూపురంలో కూడా ఆయనకి టఫ్ ఫైటే ఉండబోతోంది. బాలకృష్ణ గారిది ముఖ్యంగా శుక్రుడు యొక్క స్థితి, స్వక్షేత్ర స్థితి వృషభం. ఇప్పుడు రాజకీయ నాయకులు కొన్ని అన్ని గ్రహాలు కూడా అన్ని రంగాల్లోనూ యోగించేవాడిని. కొన్ని కొన్ని గ్రహాలకి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని కొన్ని రంగాల్లో మాత్రమే వారు తిరుగులేనటువంటి ఆధిక్యతని లేదా పరిపాలనని కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఈయనకి శుక్రుడు స్వక్షేత్ర స్థితి కాబట్టి సినీ రంగంలో చాలా చక్కటి ప్రాముఖ్యత, తిరుగులేనటువంటి ఆధిక్యత అవకాశాలు ఉంటాయి. అక్కడే రవి కూడా ఉన్నాడు కాబట్టి అది శత్రుక్షేత్రం. రాజకీయ రంగంలో ఈయనకి విముఖత ఉంటుంది లేదా పరిస్థితులు అనుకూలించవు. అక్కడ పద్ధతి వేరుంటుంది, ఇక్కడ పద్ధతి వేరుంటుంది. దీనివల్ల కొన్ని కొన్ని ఈయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గట్టి పోటీ చేసుకుని తప్ప, ఇతరుల సహాయ సహకారాలతో తప్ప ఈ రాజకీయ రంగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి సంఘటనలు ఈయనకి తక్కువగా ఉంటాయి. సినీ రంగంలో మాత్రం శుక్రుడు యొక్క బలం ద్వారా ఆయన యొక్క ఆధిక్యత అక్కడ బాగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఎన్నికల నామ సంవత్సరం 2024 హిందూపురం బాలకృష్ణ గారికి? బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అంటే వృత్తిపరంగా ఆయన మళ్ళీ మంచి అవకాశాలు సినీ రంగంలో సాధించి, రాజకీయ పరంగా కూడా ఆయన డిపెండబుల్ వ్యవస్థ అయింది రాజకీయంలో. ఎందుకంటే రవికి స్వతంత్ర శక్తి లేదు, అక్కడ లేదు కాబట్టి ఇతరుల ద్వారా ఈయనకి అనుకూలత రాజకీయ పరంగా ఉంటుంది.